ఒకవేళ జగన్ గారు ఖచ్చితంగా ఆ రూల్ తీసుకొచ్చి మూడు రాజధానులు పెడితే నీ ఉద్దేశం ఏంటి? అసలు నేనైతే ఏం చేస్తాను, మమ్మల్ని అభివృద్ధి చేయాలిగా. అభివృద్ధి చేయకుండా ఏమి లేకుండా పొలం ఇచ్చారు తీసుకున్నారు, ఇంకేం చేసేది ఏముంది? ప్లాట్లు ఇవ్వలేదు నువ్వు. అది కాదు, సౌత్ ఆఫ్రికాలో నాలుగు స్టేట్స్ ఉన్నాయి, నాలుగు స్టేట్స్ కలిపి ఒక దేశం చేశాడు, ఒక దేశాన్ని సరిపోయింది, మూడు చేశాడు, మూడు మొక్క చెక్కలుగా ఉన్నాయి. ఈనాటికి అభివృద్ధి ఉందా? ఎవడు కాడు ఉందా? మూడు సార్లు ఉండే అదేం చేసే దాన్ని తీసుకొస్తాడేంది? నువ్వు అంటే సౌత్ ఆఫ్రికా నాశనం ఏంటంటే నిన్ను నాశనం చేస్తానంటే కానీ వేరే ఉద్దేశం లేదు దీనికి. నాశనం అవ్వదు, అభివృద్ధి అయితే మూడు అభివృద్ధి అని కాదు, నువ్వు ముందు ఒకదాన్ని చెయ్యి. ఇక్కడ ఉండ మొన్న ఎక్కినప్పుడు కూడా మీ ప్లాట్లు మీకు ఇస్తారు కింద రోజు చెప్పాడు, తెల్లవారు మార్చాడు, బొత్త తీసుకొచ్చాడు. నీ తండ్రి నిన్ను బూతులు దిగిన బొత్తాన్ని తీసుకొచ్చి పెట్టి అన్ని రకాలు మాట్లాడి ఏంటి ఆయనకు మంత్రి పదవి ఇచ్చావు, ఆయన వాడు ఒక మాట చెప్పడం, రేపు పొద్దున మాట మన అసెంబ్లీ కౌన్సిల్లో ఏం చెప్పాడు? ఇక్కడే ఉంటుందని చెప్పన్నాడు. తెల్లారు ఏం చెప్పాడు? దానికి కమిటీ చేసా ఉన్నాడు. నువ్వు కమిటీ వచ్చిందా ఉంచావా? కమిటీ దాకా రాలేదు. నిన్ననా జగన్ గారేనా అయ్యి మాట చెప్పాడు? మూడు రాజధానులు నీకు సౌత్ ఆఫ్రికా నువ్వు బాగుపడి చూపించి ఉంటే దాన్ని పాలవు. చెడిపోయిన దాని గురించి తీసుకొచ్చి చదువుతావు ఏంటి? సౌత్ ఆఫ్రికా మూడు చేశాడు రాజధానులు, మూడోది ఇప్పటికి ఏం ఇంప్రూవ్ లేదు. అదే దీని కూడా నేను ఇంప్రూవ్ చేయను, నేను నాశనం అయిపోతాను అను. నీకే బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, హాస్టల్ ఉండి డెవలప్ చేసుకున్నావు, కరెంట్ వ్యాపారం ఉంది, సిమెంట్ కంపెనీ అన్నీ ఉండవు, నీకు ఇన్నికేమో లేదు. ఇక్కడ ఎకరం 2 ఎకరాలు ఇచ్చినాడు వాడు, బాధ ఏమిటి? రేతిపూడి నిద్ర ఉందా? నువ్వు చేసిన పనికి అన్నాలు లేవు, ఆహారాలు లేవు, మాకేం ఏమి చేయబోతుంది? వ్యాధి ఒక ప్లాట్ సర్జరిసావా, ఒకటి రోడ్డు పెట్టావా? ఉండా ఇక్కడ ఉండే ఇక్కడ తుళ్ళూరు వెలగపడుతుంది, 10,000 మంది జనం ఉన్నారు, ఒక్క జనం లేడు. కావున 7 కాడ ఎత్తి తెంగుతున్నాడు, కాంట్రాక్టర్ రాడు, ఎవడొస్తాడు? నువ్వేం డెవలప్ చేస్తావు? ఎందుకు డెవలప్ చేయకుండా ఆగం చేయడం చేయకపోతే ఎందుకని మమ్మల్ని సావుకడం తప్పుతుండదు? నీకు ఉద్దేశం ఏమపడతలేదు. ఇప్పుడు అన్ని సమాజ వర్గాలు ఉన్నాయి, ఒక సమాజ వర్గం చెప్పి మాట్లాడతాం కంటే వెళ్ళారా ఇక్కడ దీంట్లో రెడ్డి లేరా, యాదవులు లేరా, గొల్లలు లేరా, ఎస్సీ లేరా, ఎస్టీ లేరా, ఆయన అందరూ ఉన్నారు అని ఒక సమాజం అని చెప్పి వాడు మొత్తం మాట్లాడడం తప్పితే రెండదేం లేదు. ఆయన నోట్లో ఏదో శ్శానం వచ్చిందని శ్శానం చేయడానికి పూర్ణున్నాను కానీ ఈ రైతుల మొత్తానికి ఇంకా పరిష్కారం ఏముంది? నువ్వు బాగు చేస్తే డెవలప్ అయ్యి రావడానికి నువ్వు బాగు చేయవు, ఇంకా డెవలప్ చేసేది ఏముంది? వీళ్ళేమో అనాథలు అయిపోవటమే. ఇప్పుడు నువ్వు పొలం ఇస్తావా? నీకు నీ వల్ల కాదు, మేము ఇచ్చిన పొలం నువ్వు నీ వల్ల కాదు. ఎందుకంటే రోడ్లు అయిపోయి, బిల్డింగ్లు అయిపోయి, అన్నీ అవి ఉన్నాయి. చెయ్యి, నువ్వు చెయ్యి, నీకు మొక్కడతనం ఉంటే నీ ఏడు పొలం వాడికి ఇచ్చు, మేము సంతోషంగా చేసుకుంటాం, అది నీ వల్ల కాదు. మరి వీళ్ళేందరం ఏం చేయమంటావు? నువ్వు డెవలప్ చేయకుండా మమ్మల్ని ఆగించి ఏం చేస్తాం? మేమైపోతాం. ఎప్పుడో తాతల తండ్రులు అని చెప్పి పొలం ఇస్తే ఈ వాడికి ఏదో పిల్లలు ఎకరానికి 5 సెంట్ ఇచ్చాడు, డెవలప్ చేస్తావని చేసాం. ఏంటి డెవలప్ చేస్తున్నావు? నువ్వు డెవలప్ లేదు, ఆయన చేస్తున్నాడు, ఆయన కొంత చేశాడు. నీ డెవలప్ ఏది? నీ డెవలప్ ఏది? మూడు రాజులను మాట తప్పండి. సౌత్ ఆఫ్రికా మీకు తెలియదు, అందరికీ మీకు అందరూ తెలియకుండా లేదు. సౌత్ ఆఫ్రికా ఏ విధంగా నాశనం అయింది? అక్కడ వాడి తప్పలా, నాలుగు స్టేట్ కాబట్టి తల ఒకటి ఇవ్వాలని ముందు ఇచ్చాడు, ఇవాడు డెవలప్ లేదు. ఇది అంతే. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నం డెవలప్ ఉంది, ఇంక వేరే పెట్టి అక్కడ డెవలప్ చేయి. దీన్ని తీసుకొని ఇక్కడ వరకు ఎమ్మెల్యేలు పెట్టి సంవత్సరానికి నెల రోజులు ఆశ పెడితే కనీసం పట్టణాలు అమ్ముకునే వాడికి కూడా కెట్టదు. అంటే తర్వాత పాల్పడిన భవనాలే కదా, ఇక్కడ ఎవడుంటాడు? ఈ రాష్ట్రానికి ఇక్కడ ఇంకా డెవలప్ అయ్యేది ఏంది? ఎవడుంటాడు? పరిశ్రమలు కానీ లేకపోతే ఇంకే కానీ ఇంకేమవుతుంది? పెట్టాడు, విట్టు పెట్టారు, ఎస్ఆర్ఎం పెట్టారు, అట్లా ఇంకా 4 కాలేజీలు ఏదైనా పెడితే డెవలప్ అయ్యి అభివృద్ధి చెంది. కానీ ఇదంతా నేను ప్రజల కోసం, ప్రజల పాలన కోసం చేస్తానని అంటున్నాడు. ఏ ప్రజలకు అవసరం? ఏది ప్రజలకు? ఏది ఎక్కడ నువ్వు చేసిన పనేది? నువ్వు ఒక ఈ 6 నెలలు ఒక పని చేశాను చెప్పి చెప్పు. నీ నవరత్నంలో ఒకటి తప్పితే రెండో పని నువ్వు చేసిన పనేది నేను ఛాలెంజ్ చెప్పి చెప్పు చూపుతూ నేను పలా పని చేశాను చెప్పని మగడతనంగా. నువ్వు చేసిన పని లేదు ఈ రైతులందరూ సావదంకడానికి. పాలన పట్ల మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇంకా మా పాలన ఏముంది? ఒకటే పాలన. ఆయన పాలన ఏం లేదు, నవరత్నాలు చేసుకోవడం, వీళ్ళందరికి బొచ్చిచ్చి పంపించడం, అంతకంటే లేదు. అసలు ఒక్క 1000 మంది కూడా లేరు. మేము పొలం దేనికి ఇచ్చాము? మేము పార్టీల గురించి అవలా మా పిల్లలు శుభ్రం పోగుతారని ఇచ్చాం. కాబట్టి జగన్ గారు చేసే పాలన అసలు ఏం బాగోలా? ఏంటి అసలు ఆయన అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో అసలు ఆయనకే తెలియదు. కాబట్టి మా వల్ల మీకు అనుగ్రహించి మిమ్మల్ని సరిగా రాజీనామా చేయమని కోరుకుంటున్నాకు. నేను పాలన బాగా చేస్తాను, నేను చేసిన నవరత్నాలు అమలు చేస్తాను, ఖచ్చితంగా 3 రాజధానులు పెడతాను అని అంటున్నారు. దాని పట్ల మీ స్పందన ఏమండి? ఒక్క రాజధాని చేయడానికే లేదు అలాంటిది. నువ్వు 3 రాజధానులు చేస్తావు, ఎలా చేస్తావు నువ్వు? నీ దగ్గర డబ్బులు అంటున్నావు, డబ్బు ఎక్కువ చేస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు ఎలాగైతే తెచ్చారు నేను అలాగే తెచ్చేస్తాను. అంటే చంద్రబాబు నాయుడుకి నీకు సోమం? ఇప్పుడు 7 నెలలు ఏం చేశాడు ఆయన చేయడానికి? అదిగా చంద్రబాబు నాయుడుకి అసలు నీకు సోమం ఏంటి? చంద్రబాబు నాయుడు వరాలయ్యా, మాకు అందరూ పాలు పోసాడు. అసలు నువ్వు వచ్చావు 6 నెలల నుంచి,
నేను రాయపూర్ సాహెబ్ పెడితే నాకు 87 పనుల లాసు నేను అధ్యక్షతే ఉచితార్థంగా కాబట్టి నువ్వు మా వల్ల నీకు నీ దయించి మా రాజధాని మాకు ఎటు పోకుండా నెంబర్ వన్ గా మీరు చేయాలని కోరుతున్నావు కాబట్టి మీరు మా వల్ల దయించి మీరు రాజధానిని ఎటు తరలించకుండా మీరు చేయాలి అది మేము కోరుతున్నాము అది సంగతి.